భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. రోజు ఎన్నో మైళ్ళు ప్రయాణిస్తోంది. సంవత్సరానికొకసారి చొప్పున సంవత్సరాల తరబడి ప్రయాణిస్తూనే ఉంది. అందువల్లే మనకు పగలు, రాత్రి, నెల, సంవత్సరం, ఋతువులు, కాలాలు ఇలా మారుతున్నాయి. ఈ ప్రయాణం ఒక్క భూమిదే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిది. ఈ రెప్పపాట జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో అద్భుతాలు, కానీ మనకు కావాల్సింది ఆనందం. దైనందిన జీవితానికి గుడ్ బై చెప్పి మనం సందర్శించే ప్రదేశాలకు ఆ ఆనందాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది. అటువంటి సుందర లోకాలను, పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక నిలయాలను, ప్రకృతి సౌందర్యాలను మీ ఇంటికి తీసుకువచ్చే మా ఈ ప్రయత్నమే ఈ ట్రావెలర్. టీవీలో మీరు చూసే ప్రదేశాలకు వెళ్ళడానికి కావలసిన ప్రేరణ కలిగించడమే మా ఈ ట్రావెలర్ లక్ష్యం. మనసుంటే చాలు, ఏ ప్రదేశానికైనా చేరుకోవడం అతి సులువని నిరూపిద్దాం పదండి. జాతీయ, అంతర్జాతీయ అన్న విభేదం లేకుండా ప్రపంచంలో ఉన్న అన్ని అందమైన ప్రదేశాలు మనవే. భగవంతుడి సృష్టి అంతా సత్తా ఉన్న ఈ ట్రావెలర్స్ సొత్తే. కమ్ ఆన్, లెట్ us travel and explore ourselves. పెద్దలు అందుకే ముందుగా మన తెలుగు తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరదాం. ముందుగా భాగ్యనగరంగా పిలువబడే మన హైదరాబాద్ ని చూసేద్దాం. చలో నాలుగు వందల సంవత్సరాల కన్నా పురాతనమైన భాగమతి ప్రేమకు చిహ్నం భాగ్యనగరం. అదే ఈనాటి హైదరాబాద్. అంతర్జాతీయ స్థాయి కీర్తినార్జించిన ఎన్నో చారిత్రక విషయాలకు పెన్నిది హైదరాబాద్. హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నప్పటికీ ముఖ్యంగా 7 వండర్స్ ఆఫ్ హైదరాబాద్గా పేరొందిన వండర్స్ని చూద్దాం. హైదరాబాద్ అనగానే మనకి తక్కువ గుర్తొచ్చేది చార్మినార్. 400 ఏళ్ళు దాటుతున్నా కూడా కొంచెం కూడా చెక్కు చెదరకుండా దృఢంగా ఉన్న ఈ కట్టడం సిమెంట్, స్టీల్ లాంటివి ఏమీ లేని సున్నపురాయి రోజుల్లో కట్టింది. మరి ఆ రోజుల్లోనే ఈ కట్టడాన్ని అంత దృఢంగా కట్టిన వాళ్ళ నైపుణ్యాన్ని నిజాయితీకి జై అని అనిపిస్తుంది కదూ. ఎవరికైనా హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చార్మినార్. సినిమాల్లో కూడా హైదరాబాద్ అనగానే చార్మినార్నే చూపెడతారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లేని న్యూయార్క్ని ఊహించుకోవడం ఎంత కష్టమో
చార్మినార్ లేని హైదరాబాద్ను ఊహించుకోవడం కూడా అంతే కష్టం. 1591వ సంవత్సరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ నుండి ఇప్పటి హైదరాబాదుకు రాజధానిని మార్చినప్పుడు కట్టిన కట్టడం ఈ చార్మినార్. చతురస్ర ఆకారంలో కట్టబడిన ఈ నిర్మాణంపై ఉండే 4 మినార్ల కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది. ఒక మినార్ కింద మహాలక్ష్మి దేవాలయం ఉండటం చెప్పుకోదగిన విశేషం. చార్మినార్ నిర్మాణంలో భాగంగానే దీనిని నిర్మించడం జరిగింది. మీకు ఇంకో విషయం తెలుసా, హైదరాబాద్కు పేరు తెచ్చిన ముత్యాలు పగడాలు అన్నీ కూడా దొరికేది ఈ చార్మినార్ పక్కనున్న ఇరుకు సందుల్లోనే. బ్యాంగిల్ స్టోర్స్, స్పెషల్ డిజైన్ స్టోన్ బ్యాంగిల్స్, ముత్యాలు పగడాలు పొదిగిన బ్యాంగిల్స్, అసలు ఒక్కటేమిటి చెప్పాలంటే మనకి రెండు చేతులే ఉన్నాయేంటబ్బా అని అనిపించే డిజైన్లు ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా, లార్డ్ బజార్కి చెందిన చుడి బజార్ అదేనండి ఇక్కడి బ్యాంగిల్ బజార్ తెలియని వారుండరు. దేశ విదేశాల నుండి వచ్చే టూరిస్టులతో నిండి ఉండే ఈ బ్యాంగిల్ బజార్ అందం అంతా ఇంతా కాదు. చూడబోయే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ముస్లింలకు ఎంతో పవిత్రమైన మక్కా నుంచి తెచ్చిన ఇటుకలతో కట్టిన ఈ మసీద్ అంటే అందరికీ ఎంతో భక్తి గౌరవం. మసీదులో ఉన్న మధ్య కమాండ్ను మక్కా నుంచి ఇటుకలు తెచ్చి కట్టారట, అందుకే ఇది మక్కా మసీద్ అయ్యింది.
చార్మినార్కి అల్లంత దూరాన ఉన్న ఈ మసీదు నిర్మాణాన్ని కుతుబ్షా ఎప్పటికీ పూర్తి చేయకపోతే 1694వ సంవత్సరంలో ఔరంగజేబు దీనిని పూర్తి చేశాడు. ఏకకాలంలో 10,000 మంది ముస్లింలు నమాజు చేసుకోవటానికి వీలుంటుందిక్కడ. మసీదు ముందు ఉండే చిన్న కొలను, స్వేచ్ఛగా విహరించే శాంతి కపోతాలు, అల్లాహో అక్బర్ అనే ముస్లిం ప్రార్థనా శ్లోకాలు ఈ పరిసరాలను పవిత్రం చేస్తుంటాయి. కుతుబ్షానే ఈ మసీదుకు స్వయంగా శంకుస్థాపన చేశాడు. ఆయన 12వ ఏట నుండి ఏ ఒక్కనాడు ప్రార్థన తప్పలేదు. అంతటి నిష్ఠాగరిష్ఠుడు స్థాపించడం వల్లే ఈ ప్రార్థనా మందిరంలో ఇప్పటికీ నిత్యం ప్రార్థనలు కొనసాగుతున్నాయి. రంజాన్ మాసంలో ఇక్కడ జరిగే ప్రార్థనలోని పవిత్రతను, నిర్మలత్వాన్ని స్వయంగా వచ్చి చూడాల్సిందే. ముందుగా మనకి తగిలేది నాంపల్లి రైల్వే స్టేషన్. నాంపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఉంది ఈ పబ్లిక్ గార్డెన్స్. పబ్లిక్ గార్డెన్స్ లో ఓపెన్ ఎయిర్ లో కాసేపు సరదాగా సినిమా చూడాలనుకుంటే మనకి ఇక్కడ తెలుగు లలిత కళాతోరణం ఉంది. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. హైదరాబాద్ లో ఎన్నో సుందర ఉద్యానవనాలు ఉన్నాయి. ఇందులో పబ్లిక్ గార్డెన్స్కు ఎంతో ప్రాచుర్యం ఉంది. ఇందులో కలిసిపోయినట్టుగా రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర పురాతత్వ మ్యూజియం, జూబ్లీ హాల్, జవహర్ బాలభవన్, హెల్త్ మ్యూజియం ఉన్నాయి. ఇందులో చిన్నపాటి సరస్సు కూడా ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సరదాగా కాసేపు సేద తీరడానికి అనువైన చక్కటి ప్రదేశం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనం ఇండో అరబ్ మిశ్రమ శిల్ప విధానంతో నిర్మించబడిన కట్టడం. 1906వ సంవత్సరంలో ఈ భవన నిర్మాణం ప్రారంభమై 7 ఏళ్లలో పూర్తయింది. హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన 6వ నిజాం మీర్ మెహబూబ్ ఖాన్ తన 40 సంవత్సరాల పాలనకు గుర్తింపుగా ఈ భవనాన్ని నిర్మించారు. అసెంబ్లీ ఆవరణలో నెలకొల్పిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం చూపురులను ఆకట్టుకుంటాయి. అసెంబ్లీ భవనం ఆర్చులు, తలుపులు, పైభాగంలోని అందమైన నగిశీలు నాటి పనితనానికి అద్దం పడతాయి. ప్రతి కళాకారుడు తన జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రదర్శన చేయాలనుకునే వేదిక రవీంద్ర భారతి. ఎంతో మంది అద్భుతమైన కళాకారులకు వేదికగా నిలిచి వాళ్లతో పాటు తన ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత రవీంద్ర భారతి. ఈ వేదిక చూస్తేనే ఓ ఉత్తేజం కలుగుతుంది. హైదరాబాద్ నుంచి ఉద్భవించిన ఎంతో మంది కవులు, కళాకారులు ఉన్నారు. ఈ తరం వారిలో షబానా అజ్మి, హర్ష బొగ్లే, టబు, ఇంకా స్పోర్ట్స్లో అజారుద్దీన్, గోపీచంద్, సానియా మిర్జా, జ్వాల, చేతన్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టే ఎవరెస్ట్ అంత ఉంటుంది.